ఓం శ్రీ దుర్గా భవాని నమో నమ ఓం శ్రీ దుర్గాభవాని నమో నమ ఓం శ్రీ దుర్గాభవాని నమో నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ దేవ విఘష్ణ కావ్య విఘ్నేశ్వర నమో హర మహాదేవ శంభో శంకర ముందుగా ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడు జనవరి నెలలో రెండు వేల ఇరవై రెండు యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము పన్నెండు రాశి ఫలాల గురించి ముందుగా మేషరాశి వారికి ఈ నెలలో ఆర్థిక వారికి ఆర్థిక స్థితిగతుల్లో కొంత విభేదాలు కలగొచ్చు ఏ వ్యాపారం చేస్తున్నా సంస్థల పరంగా కొంత లక్ష్మీ లావాదేవీలలో చేతికి రావలసిన రూపాయి కలిసి రాక కొన్ని ఇబ్బందులు పడతారు చిరు వ్యాపారస్తులు మంచి అభివృద్ధి చెందుతారు అలాగే వస్త్ర వ్యాపారం సంబంధించిన వ్యాపారస్తులకు లాభదాయకమైన రో నెలగా ఈ జనవరి నెల రెండు వేల ఇరవై రెండు మంచి పరిగణలో తీసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగ రంగానికి సంబంధించిన వారికి అభివృద్ధితో పాటు ప్రమోషన్స్ వారి యొక్క విలువలు పెరిగి అధికారుల దగ్గర మంచి పేరు గడిస్తారు సినీ రంగానికి కూడా మంచి అభివృద్ధి దాయకమైన ఈ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జనవరి మాసము చాలా విశిష్టంగా ఉండబోతుంది సినీ రంగానికి ఈ యొక్క ప్రజల యొక్క మేషరాశి వారి యొక్క ప్రభావము ప్రజల యొక్క అనుగుణంగా అందరికీ విధంగా అందరికీ అనుగుణంగా నడిస్తే పెద్దలయందు బంధుమిత్రులయందు మంచి పేరు గడిస్తారు అలాగే మేషరాశి స్త్రీలకు కోరిన కోరికలు ఎన్నో పూర్వం కొన్ని సంవత్సరాలుగా జరగకోకుండా ఆలస్యంగా ఉన్నవారికి ఈ జనవరి మాసం నుండి జనవరి నెల నుండి వివాహ విషయాలలో స్త్రీ వివాహ వివాహ విషయాల్లో లేట్ అవుతున్న వారికి వివాహ సంబంధించిన పెద్దల సమక్షంలో కానీ పెద్దల ద్వారా కానీ బంధుమిత్రుల ద్వారా కానీ వారి యొక్క సంబంధించిన వివాహ సంబంధ వివాహానికి ఏమేమి మనము శుభప్రదంగా ప్రయత్నాలు చేస్తున్నాం అవన్నీ గట్టెక్కి చేతికొచ్చి వారి యొక్క తీరను కోరిక వివాహ యోగ వివాహ శుభకార్యాలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి విద్యారంగానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాల్లో స్థిరత్వం పొందుతారు ఉద్యోగాన్ని వారి యొక్క నిరుద్యోగప్రాయంగా ఉన్న జీవితాన్ని మ మరలా వారికి కొత్త ఉరవడి కొత్త నీరు వచ్చినట్టుగా వాళ్ళకి అభివృద్ధి చెందుతుంది ఈ మాసంలో మేషరాశి వారికి వ్యాపార వస్త్ర సంబంధించిన వారికి ఈ జనవరి ఏడో తారీఖు నుంచి మంచి అభివృద్ధి మంచి వ్యాపారం గడిస్తారు ఫైనాన్స్ సంబంధించిన వారికి కూడా మంచి ఆర్థిక లావాదేవీల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృద్ధులలో మేషరాశి వృద్ధులలో అనారోగ్య సమస్యలు తలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ వ్యాపారం చేసిన వ్యాపార వ్యక్తులకు మాత్రం ప్రజలను నమ్మి అప్పుగా ఎవరికి ఇవ్వద్దు తద్వారా సమస్యలు ఉన్నాయి స్నేహ రూపంలో కూడా మనం ఒక మాట ఇచ్చేటప్పుడు మన మాట స్పీడ్గా అనే ముందు ఆచితూచి మనం ఆ మాట గురించి ఆ యొక్క వ్యాపార విలువల గురించి తెలుసుకొని ముందుకు నడవండి లేదంటే దాని ద్వారా సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి ఈ పదిహేనో తారీఖు జనవరి పదిహేనో తారీఖు నుంచి ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధులు మంచి విశేషాలు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క జనవరి మాసంలో స్త్రీలు మాత్రం శివాలయానికి వెళ్ళి కొంత ఆరోగ్య సమస్యగా ఉన్నవారు ఆర్థికంగా సమస్యగా ఉన్నవారు మేషరాశివారు వారి యొక్క వర్త యొక్క వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుకో చెందించడానికి ఈ సోమవారం ఒక మూడు సోమవారం ఈ మేషరాశి వారికి మేషరాశి స్త్రీలు అభిషేకం స్వామివారి శివాలయానికి అభిషేకం చేసి మంచి ఆయు ఆరోగ్యాలతో అష్టౌశ్వర్యాల భోగభాగ్యాలతో దినాదినా అభివృద్ధి చెందేటట్టుగా ఆ స్వామివారి ఆశీర్వాదం పొందండి మేషరాశి వారి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న వారికి కొంత విముక్తిగా ఉంటుంది అట్లే లక్ష్మీపారాయణం చేయండి మీ కుటుంబ ఆయు ఆరోగ్యాలతో సమస్యలు లేకోకుండా పరిపూర్ణంగా ఉండగలుగుతారు అలాగే ఈ మేషరాశి వారికి శుభప్రదంగా శుభయోగంగా ఉండే అవకాశం కూడా ఈ ఇరవై రెండులో స్టార్ట్ అవ్వబోతున్నాయి మంచి అవకాశాలు అలాగే మీ యొక్క జాతక చక్రంలో లోపాలున్నా మీ యొక్క వ్యాపార సంస్థలు విభేదాలు కష్టాలు నష్టాలు ఉన్నా కూడా మా మా జ్యోతిష భవాని జ్యోతిష్యం కన్సల్ట్ అయ్యి మీరు ఏ ప్రాంతం నుండి అయినా ఏ ప్రదేశం నుండి ఏ ఊరు నిన్నైనా మీరు ఫోన్ ద్వారా అయినా కాంటాక్ట్ అయ్యి లేదా మా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి మీ ధర్మ సందేహాలను విముక్తి చేసుకొని మీ యొక్క పూర్తి స్థితిగతులను లాభదాయకంగా మలుచుకొని ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ शुभप्रद शुभयोग